నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇందాక అప్లోడ్ అయిన శ్రీరెడ్డి వీడియోకి చాలా అప్రిషియేషన్స్ వస్తున్నాయి. అంటే ఎందుకు ఉమెన్స్ డే స్పెషల్ వీడియో అంటే మాకు అదే చేయాలనిపించింది. అండ్ నెక్స్ట్, యాక్చువల్లీ నిహారిక కేసు ఏమైంది, ఆ తర్వాత ఉమెన్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ గురించి కానివ్వండి, అండ్ ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్ వీడియో మాత్రం మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాము. నమస్తే సార్. నమస్తే సార్. ఇది నిహారిక జైలుకి వెళ్ళిపోయింది. ఓవరాల్గా ఇక ఎక్కువ చాలా మంది ఇప్పుడు ఇంటర్నెట్లో సెర్చ్ చేసేది ఏంటంటే, అసలు ఉమెన్స్ ఎందుకు ఈ క్రైమ్స్ చేస్తున్నాడు, ఆర్గనైజ్డ్ క్రైమ్స్. అండ్ ఇంకొక విచిత్రం ఏంటంటే, ఉమెన్ క్రైమ్ అని కొట్టినా కూడా ఉమెన్ ఎగ్నెస్ట్ క్రైమ్స్ అనే వస్తున్నాయి, తప్పితే ఎక్కువకి ఏమి రావట్లా బేసిక్గా. సో ఎందుకు ఉమెన్స్ ఎక్కువ ఈ క్రైమ్ చేస్తున్నారు, లైక్ ఈ ఇటీవల కాలంలో? అంటే మగాళ్ళతో సమానంగా ఆడవాళ్ళకి హక్కులు అన్నిట్లోనూ ఉండాలి, అన్నిట్లోనూ ఉండాలంటే చివరికి క్రైమ్ రేట్లో కూడా ఈక్వాలిటీ వచ్చేసింది. ముందుగా ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్ అందరికీ శుభాకాంక్షలు. సో మీరు చెప్పినట్టుగా ఈ నిహారిక తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. యాక్చువల్గా శాటిలైట్ మీడియా కానీ తర్వాత యూట్యూబ్ ఛానల్ కానీ ఆ అమ్మాయి ఫోటోను కూడా ఎక్కడ యూజ్ చేయలేదు, బ్లర్ చేసి ఇచ్చేశారు. కానీ నెటిజన్స్ మాత్రం అమ్మాయి ఫోటోని విస్తృతంగా షేర్ చేశారు. అంటే ఒక రకమైన కోపము, ఫ్రస్ట్రేషను మెన్ లో ఉంది. ఎందుకంటే మగవాళ్ళు క్రైమ్లో ఇన్వాల్వ్ చేస్తే మాత్రం విపరీతంగా మీరు వాళ్ళ ఫోటోలు వాళ్ళ సైఫ్ కేసులో చూస్తారు. సైఫ్ కేసు ఫర్ ఎగ్జాంపుల్, అతను నేరం చేశాడో లేదో ఇప్పటి వరకు ఏం తెలియదు మనకు, ఇదన్నా నేరం చేసినట్టు ఆల్మోస్ట్ ప్రూవ్ అయింది. సో ఇట్లాంటి కేసుల్లో సైఫ్ ఒక డాక్టర్ కూడా, అతను అతని ఫేస్ మాత్రం వెళ్ళిపోయింది మొత్తం. అదే నిహారిక ఫేస్ ఎక్కడే వెళ్ళలేదు. ఈ ఎందుకు ఇంత అసమానత్వం అని ఇప్పుడు మగవాళ్ళ నుంచి ప్రశ్నిస్తారు. అబ్బాయి క్రైమ్ చేశాడు లేదు తెలియదు, ఇక్కడ ఎంఐ చేసిందని డీసీపీ లాంటి వాళ్ళే చెప్పారు. ఎగ్జాక్ట్లీ, అంటే క్రైమ్ అంటే క్రైమ్లో హెల్ప్ చేసింది. ఏదేమైనప్పటికీ ఆ అమ్మాయి ఫోటో ఎందుకు బయట పెట్టట్లేదు అనేది ప్రధానంగా ఇది. మీడియా కూడా ఉమెన్ కాబట్టి కన్సర్న్తో బయట పెట్టలేదు అనేది అబద్ధం, భయపడి బయట పెట్టలే. ఎందుకంటే రేపు పొద్దున మనకు లీగల్ ఇష్యూస్ ఏమైనా వస్తాయేమో అని భయపడే మీడియా కూడా పెట్టట్లేదు తప్ప, మీడియాకి ఏదో ఉమెన్ పట్ల సపరేట్ కన్సర్న్ ఉందనేది కాదు. ఇక్కడ ఎందుకు ఈ ఫియర్ ఉంది, ఉమెన్ గురించి మాట్లాడాలన్నా ఉమెన్ క్రైమ్స్ గురించి మాట్లాడాలన్నా? మీరు అన్నట్టు గూగుల్లో వెతికితే క్రైమ్స్ బై ఉమెన్ అని కొడితే సెర్చ్, క్రైమ్స్ అగైనెస్ట్ ఉమెనే వస్తున్నాయి వరుసగా. ఫిమేల్ క్రైమ్స్ అని కొట్టినా అవే వస్తున్నాయి. అసలు ఫిమేల్ క్రైమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది రికార్డ్ అవ్వడం కానీ వాటి మీద చర్చ కానీ చాలా చాలా తక్కువ ఉంది ఇండియాలో. వేరే దేశాల్లో ఉంది, అమెరికా లాంటి దేశాల్లో సినిమాలు వచ్చాయి, వెబ్ సిరీస్ వచ్చాయి, సైకలాజికల్ స్టడీస్. సో మనం ప్రధానంగా ఇప్పుడు ఇండియాలో ఉమెన్ క్రైమ్స్ పెరుగుతున్నాయి అనే టాపిక్ మీద ఉమెన్స్ డే సందర్భంగా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, అందరూ కూడా ఉమెన్కి వ్యతిరేకమైన క్రైమ్స్ గురించి మాట్లాడుతున్నారు, డేటా ఉంది, దీని మీద లేదు. మెన్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. సో ఈ ఇష్యూని ఎలా అర్థం చేసుకోవాలి, ఉమెన్ క్రైమ్స్ ఎందుకు ఎక్కువ పెరుగుతున్నాయి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మారుతున్న పరిస్థితుల్లో అనేది మనం బేసిక్గా చూస్తున్నాం. మనమే ఉమెన్కి అగైనెస్ట్ మెన్కి ప్రో అట్లా కాకుండా ఇష్యూని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి వీలైనంత మనకున్న టైంలో మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో స్టెప్ బై స్టెప్ ఒకరి తర్వాత ఒకరు వస్తే, పూలందేవి గారి కథ ఏంటి? యాక్చువల్గా పూలందేవి అంటే క్రైమ్స్ని మనం రెండు రకాలుగా బ్రాడ్గా విభజించవచ్చు, ఆర్గనైజ్డ్ క్రైమ్స్, ఇండివిజువల్ క్రైమ్స్. సో ఈమె ఇండివిజువల్గా స్టార్ట్ అయ్యి ఆర్గనైజ్డ్ క్రైమ్లోకి వెళ్ళిందని చెప్పచ్చు. అంటే ఒక అండర్ గ్రౌండ్కి వెళ్ళింది ఆమె. ఆమెని దాదాపు 80స్లో లేదా లేట్ 70స్లో ఒక 22 మంది అప్పర్ కాస్ట్ మెన్ రేప్ చేశారు పబ్లిక్గా, ఆమెను అత్యాచారం చేశారు. ఆమెను పబ్లిక్గా అత్యాచారం చేయడం వల్ల ఆమె పగబట్టింది, వాళ్ళందరినీ చంపుతానని ఒక ప్రతిజ్ఞ చేసి ఆమె ఒక టీంను ఫామ్ చేసి వాళ్ళకి వ్యతిరేకంగా ఒక డెకాయిట్ బ్యాచ్, వాళ్ళు దోచుకోవడం, డబ్బులు కావాలి కాబట్టి ఆర్గనైజ్డ్గా చేయడం, దాన్ని వాళ్ళని ప్రతీకారం తీర్చుకోవడం అనే యాంగిల్ ఆమె ట్రై చేసింది. దాని మీద అద్భుతమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో గొప్ప సినిమా కూడా మనకు శేఖర్ కపూర్ తీశారు, బ్యాండిట్ క్వీన్ అని. ఆమె పుస్తకం కూడా రాసింది, తెలుగులో కూడా వచ్చింది. సో ఆమెది ఏంటంటే ఒక అన్యాయానికి గురయ్యి నా ఒక స్త్రీ ఆర్గనైజ్డ్ క్రైమ్లోకి వెళ్ళి ఆర్గనైజ్ చేసి తన ప్రతీకారం తీర్చుకోవడం అనేది కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు రేర్గా ఉంటారు మనకి, అలాంటి ఎగ్జాంపుల్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్లో. ఫర్ ఎగ్జాంపుల్ నక్సలైట్లు ఉన్నారు, మావోయిస్టులు అంటున్నాం. ఒకప్పుడు 6-7% ఉండేది ఉమెన్ పార్టిసిపేషన్, ఇవాళ 40% ఉందని చెప్తున్నారు.
అంటే ముఖ్యంగా నార్త్ ఇండియాలో మావోయిస్టులలో 40% మంది మహిళలు పాల్గొంటున్నారు. వాళ్ళు గన్స్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఫైర్ చేస్తున్నారు, యాక్షన్స్ చేస్తున్నారు. సో అలాగా ప్రపంచంలో కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్లో విమెన్ ఉన్నారు. సో ఇలా పెరుగుతుంది. సో మనకి పులన్ దేవిది కూడా అదే ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఆమె 11 ఇయర్స్ జైల్లో ఉంచి బయటకు వచ్చింది, తర్వాత ఆమెను కూడా చంపేశారు. ఇకపోతే షిండే సిస్టర్స్ కదా, ఏంటి షిండే సిస్టర్స్? 90స్లో అంటే ఫస్ట్ టైం ఉరిశిక్ష పడిన విమెన్గా చెప్పచ్చు అండి వాళ్ళు. షిండే మల్లిక గారు, షిండే మల్లిక, షిండే మల్లిక వేరు, ఈమె రేణుకా షిండే. ఓకే, రేణుకా షిండే వాళ్ళ ఇద్దరు కూతుర్లు, ముగ్గురు అనమాట వీళ్ళు, తల్లి ఇద్దరు కూతుర్లు. వీళ్ళు ఎందుకని మరి కక్ష పెట్టుకొని వరుసగా సీరియల్ కిల్లర్ అనొచ్చు వీళ్ళని, వరుసగా చంపారు. తర్వాత వీళ్ళకి ఉరిబడింది, ఆమెమో షిండే జైల్లోనే చనిపోయింది. మిగతా ఇద్దరు ఉరిని మళ్ళీ దాని ఏమంటారు లైఫ్గా పడింది వాళ్ళకి, యావజ్జీవ కారాగారం సీట్ పడి దే ఆర్ స్టిల్ ఎరవాడ జైల్లో ఉన్నారండి వాళ్ళిద్దరు పట్టి. ఓహో, సో వాళ్ళ పరిస్థితి అది. వాళ్ళను కొంత ఫేమస్ కేసుగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ టైము ఉరిశిక్షకి విధించబడిన ఉమెన్ ఇండియాలో వాళ్ళు, రేణుకా షిండే. మన సోషల్ మీడియాలో అప్పట్లో బాగా ట్రెండ్ అయింది పార్టీ లేదా పుష్ప. కరెక్ట్, ఆ అమ్మాయి సంగతి ఏంటో? అదేంటంటే పుష్ప అనే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ని, తన మీద ఎందుకు కోపమో తెలియదు, పార్టీ ఇస్తాను రా అని చెప్పి స్పెషల్ పార్టీ అని చెప్పి పిలిపించింది. పోతే ఎవరు లేరు పార్టీ, ఎవరు లేరంటే నీకోసమే స్పెషల్ పార్టీ అని చెప్పింది అని చెప్పి అతన్ని సడన్గా గొంతు కోసేస్తాను. కమ్యూనికేట్ చేసుకోవచ్చు కదా ఏదన్నా, అందుకని పార్టీ లేదా పుష్ప అని కానీ ట్రోల్స్ జరుగుతున్నాయి. మనకి పుష్ప సినిమాలో కూడా ఈ డైలాగ్ ఉంటుంది, అల్లు అర్జున్ అతను పార్టీ లేదా పుష్ప అంటాడనమాట, ఇక్కడి నుంచో వచ్చింది. ఇది కామెడీగా ట్రోల్స్ చేస్తున్నారు కానీ దీని వెనుక సీరియస్ స్టోరీ ఉంది. సీరియస్ స్టోరీ ఉంది అంటే ఆ అమ్మాయి తన అతని పట్ల తన వ్యతిరేకతో అతని కోపమో ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఎందుకు చేయకుండా డైరెక్ట్గా అతన్ని పిలిచి మంచిగా పిలిచి ఏమార్చి అతన్ని హత్య చేయడానికి ట్రై చేసింది అనేది క్వశ్చన్ మార్క్. ఇవి మనం చివరిలో డిస్కస్ చేద్దాం, అసలు ఉమెన్ ఎందుకు క్రైమ్లోకి వస్తున్నారనే ఆస్పెక్ట్ చివరిలో డిస్కస్. పార్టీ లేదా పుష్ప అని ఎందుకన్నారంటే అందులో కూడా సీన్ ఉంది, అనసూయ సునీల్ దగ్గరికి పిలిచి అందంగా కవ్వించి బ్లేడ్తో కోసేస్తారు. కరెక్ట్, సో అలా అవును, అదే అక్కడ నుంచే ఇన్స్పిరేషన్. అండ్ మన చికెన్ సూప్ జానకి, చికెన్ సూప్ జానకి ఏంటంటే ఇది కూడా విచిత్రమైన కేసు అండి. జానకి అనే ఒక ఆవిడకి ఒక అఫైర్ ఉంది, ఆ అఫైర్ ఉంటే హస్బెండ్ని చంపేయాలని డిసైడ్ అయింది. హస్బెండ్ చంపేశారు ఇద్దరు కలిసి. అయితే ఇప్పుడు హస్బెండ్ చంపేస్తే బయటపడతామని చెప్పి ఆమె ఎవరూ ఊహించని ఒక ప్లాన్ వేసింది. అదేంటంటే తన ప్రియుడికి ముఖాన్ని స్టవ్ మీద, ఇలిగే స్టవ్ మీద పెట్టించింది, ముఖం కాలిపోయింది. వాడు ఎలా భరించాడు? అదే భరించాడు, అదే చూడండి విచిత్రం, భరించి కాలిపోయింది. కాలిపోయిన తర్వాత అతను హాస్పిటల్లో జాయిన్ చేసి యాక్సిడెంట్ అని చెప్పింది. వాళ్ళ అమ్మ అబ్బాయి, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేశారంటే హాస్పిటల్కి వచ్చారు చూడ్డానికి. వాళ్ళు కూడా గుర్తుపట్టలేకపోయారు, ముఖం అంతా ఇదిగా ఉంది, కొడుకే అనుకున్నారు. అయితే వాళ్ళమ్మ ఇతనికి ఇష్టం అని చెప్పి చికెన్ సూప్ తెచ్చింది. కొడుకుడేమో వెజ్, ఇతనేమో వెజ్. అక్కడ వాళ్ళ అమ్మకి డౌట్ వచ్చింది, ఈ సంథింగ్ రాంగ్ అని. మొహం కాలినా పర్లేదు, చికెన్ సూప్ తినడానికి ఏమొచ్చింది వీడికి? అదే అక్కడ అంటే కదా నమ్మేవాళ్ళు ఇంకొంచెం. వాడు ఏదో అనుకోకుండా బయటపడ్డాడు. వాడు వెజిటేరియన్స్ ఇంత స్ట్రిక్ట్గుంటారా సార్? చాలా. అలాగే చికెన్ సూప్ పట్టించింది ఆమెని, అందుకని ఆమెను చికెన్ సూప్ జానకి అని పిలుస్తారు. ఆమెను అడిగారు నీకు ఈ ఐడియా ఎట్ వచ్చిందంటే టీవీ సీరియల్ చూసి వచ్చిందని చెప్పింది. ఎందుకంటే టీవీ సీరియళ్ళల్లో చాలాసార్లు హీరోలు కానీ కొన్ని క్యారెక్టర్లు కానీ అంటే మా ఈరోజు వరకు మీరుంటారు విజ్ఞానం, రేపటి నుంచి విజ్ఞాన్ ప్లేస్లో నేనుంటాను, నన్నే విజ్ఞానం అని పిలుస్తుంటారు అందరూ. అంటే నేను మనిషే మారిపోయింట, ఇట్లాంటి చాలా సీరియళ్ళలో వాడతారు ఫర్ వేరియస్ రీజన్స్. దాని అది చూసి ఇన్స్పైర్ అయినాను, ముఖాన్ని కానీ మార్చేస్తే సరిపోతుందని ఆవిడ అనుకుంది. ఆవిడ చూస్తే ఇంత తెలివైందా అని కూడా అనిపించదు, చాలా బక్క ప్రాణం అలాగే ఉంటుంది అనమాట. ఈవిడ చెప్పిన ఐడియాని వాడు పాటించాడు, అది ఇంకా అదొక విచిత్రం. అసలు అతనంత బాధను ఓర్చుకొని ఏదో ఒక రకమైన ఉన్మాదం అని చెప్పచ్చు. షీనా బోరా, షీనా బోరా అనేది ఆమె ఎక్కడ మర్డర్ కేసు అండి. ఆమె షీనా బోరా అనే అమ్మాయిని చంపేశారు, అందులో ఉమెన్ ఉంది. ఇంద్రాణి ముఖర్జీ అని ఆవిడ, దాని మీద సినిమా కూడా తీశారు, అప్పట్లో చాలా పాపులర్ అయింది. అంటే పెంచుకున్న పాపనే వాళ్ళు ఆమె చంపేసింది జలసీతో.
జలసితో చాలా క్రూయల్గా చంపింది. జైల్లో కూడా ఆమె ఏమీ పశ్చాత్తాపం కానీ ఏమి లేదు. ఆమెది ఒకటి పాపులర్. ఇందాక మీరు అన్న సైనైడ్ మల్లిక్ అది కూడా ఇంట్రెస్టింగ్ కేసు అండి. కర్ణాటకలో సైనైడ్ మల్లిక్ ఆమె పేరు కెంపన్న, డి కెంపన్న అనేది అసలు పేరు, కానీ సైనైడ్ మల్లిక అని మారు పేరు ఉంటుంది. తను ఏంటంటే గుళ్ళోకి వెళ్ళడం, గుళ్ళో కొంతమంది భక్తులతో పరిచయాలు చేసుకోవడం, వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళతో పూజలు చేయించడం, పూజలు చేయించి వాళ్ళకు ఒక ద్రవం ఇవ్వడం, సైనైడ్ దాంట్లో సైనైడ్ ఉంటుంది. ఇదేమో మామూలు పూజల్లో ఇది తీర్థంలాగా అది తాగండి అని చెప్పి ఇస్తుంది, అది తాగినాక చచ్చిపోతాడు. ఇలాగ ఆమె కొంతమందిని చంపింది. సైకోయిజం సార్, అదే ఒక రకమైన ఉన్మాదంతో కూడుకున్న అండ్ టార్గెటెడ్ క్లయింట్స్ కూడా అలా గుళ్ళకు వచ్చి ఆమె స్పెషల్ ఇది అనమాట. ఆమెని సైనైడ్ మల్లిక అంటారు. ఆమె చూస్తే కూడా మనిషి బాగా బండగా అలాగా ఉంటుంది. సో అది కూడా వెరీ పాపులర్ క్రైమ్ అనమాట. మన కరీంనగర్ ఫోన్ సిగ్నల్ కేసు, కరీంనగర్ ఫోన్ సిగ్నల్ కేసు ఏంటంటే ఆ అమ్మాయికి పెళ్ళి ఫిక్స్ అయింది, కాబోయే హస్బెండ్తో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతుంది. వీడు కూడా సరదాగా మన కాబోయే భార్య అని మాట్లాడదు. ఈ మధ్య కామనే కదా అది, పెళ్లి ఫిక్స్ అయినాక నిశ్చితార్థం కాకముందే కూడా ఫోన్లలో మాట్లాడుకోవడం, కలవడం, మెసేజ్ పంపుకోవడం అనేది, అంటే అరేంజ్ మ్యారేజ్లో కూడా లవ్లు పుడుతున్నాయి. అలాగే వీళ్ళిద్దరూ వీడు హ్యాపీగా చేసుకుంటుంటే ఒకరోజు ఈవినింగ్ కాల్ వచ్చింది. వీడి కాల్ వస్తే మాట్లాడుతుంటే నీ ఇది హలో హలో నీ సరిగా సిగ్నల్ లేదు, కొద్దిగా బయటికి రా అని చెప్పి బయటికి రప్పించింది. బయటికి రాగానే ఒక ముగ్గురు అటాక్ చేసి అతన్ని కత్తులతో పొట్టి చంపేశారు. తర్వాత తేలింది ఏంటంటే ఈ అమ్మాయి చంపించింది అతన్ని. దానికి కారణం ఏంటంటే ఈ అమ్మాయి ఆల్రెడీ ఎవరినో ప్రేమిస్తుంది, పెళ్ళి అది చెప్పచ్చు ఈ అబ్బాయికి, బాబు నేను ఆల్రెడీ ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను పెళ్లి చేసుకోవద్దని చెప్తే అయిపోయే పనికి చంపేసింది చూడండి. అది ఇట్లాంటి హత్యలు ఏంటి సార్, ఇవన్నీ పెరుగుతున్నాయండి, ఈ కైండ్ ఆఫ్ పెరుగుతున్నాయి. హనీ ట్రాప్స్ ఇప్పుడు ఇట్లా ఉంటాయంటే నాకు ఇది గుర్తొచ్చింది, హనీ ట్రాప్లు కూడా ఉన్నాయి. సిమ్రాన్ శుద్ధు, సిమ్రాన్ శుద్ధు వెరీ పాపులర్ అండి. లుక్స్ గుడ్ కిల్ అంటారు మామూలుగా, అంటే చూపులతోనే చంపేస్తాను అమ్మాయి రీ అందంగా ఉంటుంది. ఆ విషయాన్ని కూడా నిజం చేసింది, నిజం చేసింది అమ్మాయి. ఆ అమ్మాయి హనీ ట్రాప్ వేయడం, హనీ ట్రాప్ అంటే ఐడియా ఉంది కదా మీకు, మామూలుగా తమ అందంతో మగవాళ్ళని ఆకర్షించడం, నువ్వంటే ఇష్టం అని చెప్పడం, ట్రాప్ చేయడం వల్లని. మామూలుగా అయితే హనీ ట్రాప్లు ఏం జరుగుతుందంటే మ్యాక్సిమం డబ్బులు లాగుతారు, బ్లాక్మెయిల్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్య ఒక కేసు వచ్చింది, అదేమంటే ఫేస్బుక్లో పరిచయం అయింది, ఇంటికి రమ్మని పిలిచింది, మనోడు వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయినాక వాడిని మగవాళ్ళు అక్కడ పట్టుకొని మంచిగా ఉతికి డబ్బులు లాక్కొని సెల్ ఫోన్ అన్నీ లాక్కొని బయటికి పంపించారు. దిస్ ఈజ్ కాల్డ్ హనీ ట్రాప్. దీని మీద సినిమా కూడా మా ఫ్రెండ్ సునీల్ కుమార్ రెడ్డి గారు తీశారు, ఈ హనీ ట్రాప్ సార్, అది ఆయన బాగా రీసెర్చ్ చేశారు దీని మీద. ఆయనే ఇంకొక సినిమా కూడా ఒక రొమాంటిక్ క్రైమ్ కథ కూడా తీశారు, అందులో కూడా ఉమెన్ క్రైమ్లో ఎలా ఇన్వాల్వ్ అవుతారు అనేది కూడా ఆయన చెప్పారు. సో ఆయన ఒక్కడు మనకి తెలుగులో ఉమెన్ క్రైమ్స్ మీద తీసిన డైరెక్టర్. ఇంకొక అతను RS 100 అని మా ఫ్రెండే, తను కూడా అజయ్ భూపతి, తను ఒక మంచి సినిమా తీశాడు. అది ఎందుకు హిట్ కావడానికి ప్రధాన కారణం అదే, అందరూ అబ్బాయిలు అమ్మాయిల్ని మోసం చేస్తారు లేకపోతే వాళ్ళ మీద యాసిడ్లు పోస్తారు అనేది మాత్రమే మనం చూసాము. అమ్మాయిలు కూడా రివర్స్లో అబ్బాయిలు మోసం చేస్తారు, అబ్బాయిల్ని చంపిస్తున్నారు అనే యాంగిల్లో అతను ఆ సినిమా తీశాడు. అది డిజెటిల్ కూడా అంతే, డిజెటిల్ కూడా రాధిక కేసు. అండ్ ఇకపోతే డ్రగ్స్లో కూడా ఏం తక్కువ తినలా, డ్రగ్స్ మాఫియా ముంబై అని బేబీ పట్నాగర్ ఆమె బాగా డ్రగ్లో పాపులర్. అట్లాగే మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై అని హుస్సేన్ జైది ఒక బుక్ రాశాడు, దాన్ని వెబ్ సిరీస్ కూడా తీస్తున్నారు, అందులో కొన్ని సినిమాలుగా కూడా వస్తున్నాయి. అందులో ఏంటంటే మనకు దావూద్ ఇబ్రాహీం లాంటి మాఫియా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ చుట్టూ కూడా చాలామంది ఉమెన్ ఉన్నారు. ఆ ఉమెన్ కూడా అంటే హస్బెండ్ చనిపోయినాక క్రైమ్లోకి రావడం, లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్గా మాఫియా వాళ్ళకు ఉండి రావడం, ఇలాగా వాళ్ళు క్రైమ్స్లో పార్టిసిపేట్. సెల్ఫ్ పెయిన్తో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, మన గంగూబాయి కత్యావాడి, గంగూబాయి కత్యా లాంటిది. వాళ్ళకి అన్యాయం జరిగింది, ఆమెని అమ్మేశారు తీసుకెళ్ళి, ఆమె ఒక వర్కర్గా అక్కడ ఉండి అక్కడ నుంచి మాఫియా క్వీన్గా ఎదిగింది. ఇక అండర్ వరల్డ్ వాళ్ళతో సంబంధాలు చూసుకుంటే మన మోనికా బేడి పాపులర్ కేసు. వాళ్ళ చాలా ఆమె జైల్లో కూడా ఉంది, మనకి ఇక్కడ కూడా ఆమె యాక్ట్ చేసింది శ్రీకాంత్తో వెళ్తాం. సో ఆమె కూడా ఒక వెరీ పాపులర్ గర్ల్ ఫ్రెండ్ ఆఫ్ మాఫియా, సోగ్గాడి పిల్లల్లో మోహన్ బాబుతో ఉంటుంది చేసింది. సో ఏదేమైనా
ఉమెన్స్ క్రైమ్స్ ఎందుకు పెరుగుతున్నాయి సార్? అసలు అంటే అన్నిట్లోనూ సమాన హక్కులు కావాలి కావాలని క్రైమ్ లోను కూడా ఎందుకు వీళ్ళకి? దీని మీద కొంతమంది రీసెర్చ్ చేశారండి, ముఖ్యంగా వెస్ట్ లో బాగా రీసెర్చ్ చేశారు. ఒక ప్రధాన కారణం ఏంటంటే ఉమెన్కి చిన్నప్పటి నుంచి మంది పితృస్వామిక సమాజం అంటారు, పేట్రియార్కల్ సొసైటీ, అంటే మేల్ డామినెంట్ సొసైటీ. బేసిక్గా చిన్నప్పటి నుంచి అమ్మాయిలకి ఏం నేర్పిస్తారంటే అనుకోగా ఉండు, ఎగరద్దు, అబ్బాయిలతో పోయి గట్టిగా ఆడద్దు, ఆటలాడద్దు, పెళ్లిలో కూడా ఏజ్ డిఫరెన్స్ తక్కువ తలంచుకొని పో, ఇలాగా వాళ్ళకి ఈ లక్షణాలు నేర్పిస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ లోపల ఉండే యాంగరు, కోపము, అసహనము, ఇవన్నీ కూడా పెంటప్ ఫీలింగ్స్ అంటారు, వాటిని అణచిపెట్టుకొని ఉంటారు కదా, అవి ఒక్కసారిగా ఎక్కడో బయట వస్తాయి. పెళ్ళైనాక హస్బెండ్ మీద బయట రావచ్చు, ఒక్కోసారి జలసీగా బయటకు వస్తాయి, కోపంగా బయటకు వస్తాయి. అంటే ఎక్స్ప్రెస్ చేయని వాళ్ళు చిన్నప్పుడు కూడా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, వాళ్ళ ఎమోషన్స్ని కన్జ్యూమ్ చేయాలి, ఎక్స్ప్రెస్ చేయాలి. ఎవరితో రాయి విసిరేయాలని ఉంటుంది, విసిరేసేస్తే అది పోతుంది. అలాని ఎక్కువ చనివిచ్చిన ఎత్తికెక్కిచ్చినా కూడా ఇంకోలా తయారవుతున్నారు. అదే దాని ఫైన్ బ్యాలెన్సింగ్ అంటారు. ఏదేమైనా ఒక పెంటప్ ఫీలింగ్స్ ప్రధాన కారణమని రీసెర్చర్స్ చెప్పారండి బేసిక్గా. రెండవది, ఉమెన్కి ఇండిపెండెన్స్ పెరుగుతుంది సమాజంలో, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెరుగుతుంది, ఆర్థిక స్వాతంత్రం వస్తుంది. వాళ్ళకి వచ్చే కొంది దే కెన్ డూ. చాలా క్రైమ్స్ ఎందుకు జరుగుతాయంటే బికాస్ వీ కెన్ డూ అంటారు, చేయగలను కాబట్టి. ఇప్పుడు మనకి ట్రాఫిక్లో పోతుంటాం, ఏమన్నా కొట్టాలనిపిస్తుంది కానీ కొట్టలేము, కొట్టగలిగినప్పుడు మనం కొడతాం, కొట్టలేము కాబట్టి గమ్మును మూసుకొని ఇంటికి వెళ్తాం. సో అందుకని దెక్కన్ అనమాట ఉమెన్కి కూడా. అదొక అది కూడా ఒక రకంగా నెగటివ్ ఆస్పెక్ట్ అయినప్పటికీ దాంట్లో ఒక పాజిటివిటీ ఏంటంటే ఉమెన్ కూడా క్రైమ్స్ చేయగలిగే పరిస్థితులకు వచ్చారు. అయితే ఇప్పటికీ కూడా ఉమెన్ ఈక్వల్ ఏం కాదు క్రైమ్స్లో మెన్తో. జైల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ జైల్స్లో పాపులేషను, ప్రిజనర్స్ పాపులేషన్ 3 lakhs ఉంటే ఉమెన్ 7,000-8,000 ఉన్నారు. కేవలం 15 ఉమెన్ జైల్సే ఉన్నాయి ఇండియాలో. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మగవాళ్లతో ఈక్వల్ క్రైమ్స్ చేయట్లేదు. ఇక్కడ ఇంకో వాదన ఉంది, ఏమంటున్నారంటే వీళ్ళు ప్రేరేపించి అదే చేసిన వాళ్ళ దాంట్లో కూడా ఈ 2 lakhs మంది వాళ్ళే ఉంటారు అని. ఎందుకంటే మగవాళ్ళు చేసే అనేక క్రైమ్స్ లో ఉమెన్ రోల్ ఉంది. శిక్ష పడకపోయినా పడకపోయినా కూడా లైక్ నిహారిక, మగవాళ్లే బయటకు కనబడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిహారిక కేసు తీసుకుంటే హరిహర రేపు శిక్ష పడచ్చు, కానీ హరిహర ఆ క్రైమ్ చేయడానికి కారణం ఏంటి? నిహారికనే ప్రధానంగా. సో నిహారిక ఏమో తప్పించుకోవచ్చు. సో మనకి క్రైమ్ డేటాలో నిహారిక పేరు ఎక్కదు, ఉండదు, హరిహర పేరు ఎక్కుతుంది. ఆ రకంగా డేటాలో ఉమెన్ క్రైమ్స్ ఇంకా చేరలేదు. ఉమెన్ ఇండైరెక్ట్గా తెలివిగా చేస్తున్నారు, బాయ్ ఫ్రెండ్స్తో చంపిస్తున్నారు, లవర్స్తో హస్బెండ్స్ చంపిస్తున్నారు. ఇప్పటి వరకు మనం మాట్లాడిన ప్రతి దాంట్లో కూడా ఒక డిఫరెంట్ యాంగిల్స్, కొత్త కొత్త కోణాలు. అవును, ఏంటో విచిత్రంగా విచిత్రమైన ఐడియాలు మళ్ళీ వీళ్ళకి. కరెక్ట్, అది వచ్చేసిందండి ఉమెన్కి. మనం ఇందాక మీరు శ్రీరెడ్డి చెప్పారు కదా, శ్రీరెడ్డి కూడా క్రైమ్ చేయకపోయిన అమ్మాయి, అందరితో అలాగా మాట్లాడడం, అందరి మీద నిందలేయడం, అవన్నీ కూడా అమ్మాయి కూడా చాలా బోల్డ్గా బిహేవ్ చేయడం అనేది మనకు కనబడుతుంది. దూషణ అంతే. సో ఏదేమైనప్పటికీ ఈ వీడియోని మాత్రం ఏం కోపంగా చేయలేదు, జస్ట్ క్యాజువల్గా చేసాము. అండ్ ఐ మీన్ ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి సార్ చెప్పినట్టుగా మేల్ డామినేషన్ ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్పేసి ఎక్కువ వ్యాసాలు అవి రాస్తూ ఉంటారు కదా, దానికి ఇంకో వెర్షన్ జస్ట్ ఈ వీడియో చేయడం జరిగింది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.